Hi friends, welcome back to my channel. Friends, in this video, manam NPDCL notification anedi eppudu raavachu anedi ee video lo manam chuddam. So chaala mandi nannu last 5 to 10 videos lo chaala mandi comment section lo ee doubt nannu adagadam jarigindi. So NPDCL notification eppudu vastundi sir, daniki sambandhinchinatvanti ప్రిపరేషన్ స్టార్ట్ చేయవచ్చా? సో అంటే మీన్స్ 1 మంత్లో వస్తుందా, 2 మంత్స్లో వస్తుందా అని చెప్పేసి చాలామంది చాలా క్వశ్చన్స్ నన్ను కామెంట్ సెక్షన్లో అడగడం జరిగింది. సో అందుకని ఈ వీడియో నేను చేస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కాండి. సో ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే నేను దానిలో పోస్ట్ చేస్తాను. సో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి చూద్దాం. సో చాలామంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే ఇది ఎన్పీడీసీఎల్ జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అండ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయవచ్చు సార్, సో ఎన్ని పోస్టులు ఉండేటువంటి అవకాశం ఉంది, దాని గురించి ఒక వీడియో చేయండి సార్ అని చెప్పేసి చాలామంది నన్ను అడగడం జరిగింది. అందుకే ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో నాకు తెలిసినటువంటి కొంతమంది ఎన్పీడీసీఎల్ అధికారులను అడిగి నేను కొంత ఇన్ఫర్మేషన్ అనేది రాబట్టడం జరిగింది. సో అక్కడ ఏం జరుగుతుంది అండ్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి అడగడం జరిగింది. సో వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ నాకు చెప్పడం జరిగింది. సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు నేను షేర్ చేస్తాను. సో 100% ఇది పక్కా అని చెప్పేసి నేను చెప్పలేదు, బట్ 80-90% ఇదే అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి నేను కూడా అది ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చెప్తాను. యాక్చువల్గా ఇప్పుడు మనకు ఎన్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ పరిధిలో మనకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. సో మనకు ఒక 100 నుంచి 120 పోస్టులకు సంబంధించినటువంటి ఒక డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్, అంటే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ప్రమోషన్ ఇస్తున్నారు వాళ్ళకు. సో అంటే దానికంటే కింది లెవెల్లో ఉన్న వాళ్ళకు ఒక 100 నుంచి 120 పోస్టులకు సంబంధించి, సో వాళ్ళకు జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ప్రమోషన్స్ కోసం స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి మనకు ఫిబ్రవరిలో 15 to February 20 వరకు ఎగ్జామ్స్ ఉన్నట్టు మనకు తెలిసింది. సో ఆ ఎగ్జామ్ అనేటువంటిది ఆ మధ్యలో ఎగ్జామ్ ఉన్నట్టు తెలిసింది. ఆ ఎగ్జామ్ అనేది కండక్ట్ అయిన తర్వాత ఆ స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ అయ్యాక 1 week or 10 days వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి సంబంధించినటువంటి నియామకాలు కంప్లీట్గా పూర్తయిన వెంటనే సో మొత్తం మళ్ళీ కాలేజీని ఒకసారి చూసి దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారని చెప్పేసి కొంతమంది నాకు చెప్పడం జరిగింది. అంటే మనకు ఫిబ్రవరిలో దీనికి సంబంధించినటువంటి ఏదైతే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ సంబంధించినటువంటిది అది కంప్లీట్ అయిపోయేటువంటి ఛాన్స్ ఉంది. సో మనకు నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రావచ్చు అంటే మేబీ ఫిబ్రవరి ఎండింగ్ లేదంటే మార్చ్లో మాత్రం మనకు ఎక్కువగా నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ అనేది ఉంది. ఏది ఓన్లీ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. మనకు ఆల్రెడీ జేఎల్ఎన్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో జోపీఓ నోటిఫికేషన్ గురించి నాకు అంతగా తెలియదు, ఓన్లీ జూనియర్ అసిస్టెంట్ గురించే నేను చెప్తున్నాను. సో అంటే చదివేటువంటి వాళ్ళు అడుగుతున్నట్టు సార్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయవచ్చు అంటే స్టార్ట్ చేయవచ్చు. సో మీరు అబ్జర్వ్ చేయవచ్చు మనకు ఇంతకుముందే ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో నోటిఫికేషన్ ఇచ్చినాక మనకు 1 మంత్ నుంచి 45 డేస్ లోపే మనకు ఎగ్జామ్ కండక్ట్ చేశాడు. సో ఎగ్జామ్ కండక్ట్ December 21 ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మళ్ళీ మనకు January 21 లోపే రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా ఫాస్ట్గా అనేటువంటి ప్రక్రియ అనేది జరుగుతుంది. కనుక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీకు పెద్దగా టైం అనేది ఉండకపోవచ్చు. మనకు నోటిఫికేషన్ మ్యాక్సిమం మార్చ్లో వచ్చేటువంటి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది. సో అంటే ఇది జనవరి మనకు కంప్లీట్ కాబోతుంది కనుక ఒక ఫిబ్రవరి మంత్ అనేటువంటి మనకు ఫ్రీగా ఉంటుంది కనుక చదువుకోవడానికి. అదే మనకు మార్చ్లో నోటిఫికేషన్ వస్తే మనకు ఏప్రిల్ ఆర్ మేలో ఎగ్జామ్స్ ఉంటాయి కనుక సో ఆ షార్ట్ టైంలో మనం ఇంత సిలబస్ చదవలేం. అదే సిలబస్ సంబంధించి కూడా మనకు ఆల్రెడీ ఎస్పీడీసీఎల్కి సంబంధించినటువంటి సిలబస్ ఉంది, మ్యాక్సిమం అదే ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఏమైనా చేంజ్ చేస్తే కొంత చేంజ్ చేయవచ్చు, మ్యాక్సిమం చేయకపోవచ్చు అని అనుకుంటున్నాం. సో బట్ మనకు క్లియర్గా తెలియదు, నోటిఫికేషన్ వచ్చినాక తెలుస్తుంది కనుక. సో దానిలో ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ మనం ప్రిపేర్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక మ్యాథమెటిక్స్ కావచ్చు, ముఖ్యంగా కంప్యూటర్ అవేర్నెస్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఎక్కువగా చదవండి. అదేవిధంగా కోచింగ్ వెళ్ళండి ఎవరైతే దీని మీద ఇంట్రెస్ట్ ఉండి ఈ జాబ్ పెడదాం అనుకున్నటువంటి అభ్యర్థులు. సో ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి, డిగ్రీ అభ్యర్థులకు మంచి అవకాశంగా మనం చెప్పవచ్చు. సో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామంటే స్టార్ట్ చేసుకోవచ్చు. సో చాలామంది అడుగుతున్నటువంటి డౌట్ ఇది. అండ్ అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే సార్ దీనికి సంబంధించిన బుక్స్ ఏం ప్రిపేర్ కావాలంటే బుక్స్ సంబంధించి మనం ఇప్పుడు ఏం చేయలేము. కొంతమంది ఏంటంటే ఎన్పీడీసీలు ప్రిపేర్ అవుతున్నాం సార్ బుక్స్ అవి ఇవి అని చెప్పేసి అడుగుతున్నారు. సో బుక్స్ గురించి మనకి ఇంకా క్లారిటీగా ఏం తెలియదు, ఏమైనా సిలబస్ అనేది చేంజ్ అయితే ప్రాబ్లం ఉంటుంది కనుక. సో మనకి ఏదైతే ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్కు ఉన్నటువంటి సిలబస్ను ఆధారంగా చేసుకుని మీ దగ్గర ఏవైతే టెక్స్ట్ బుక్స్ ఉంటాయో వాటిని ఎక్కువ ఫాలో కండి. ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి 9th 10th క్లాస్ బుక్స్ ఉన్నటువంటి మ్యాథ్స్ ఎక్కువ ఫాలో కండి. సో అదేవిధంగా కంప్యూటర్కి సంబంధించి కోచింగ్ తీసుకుంటే బెటర్, ఎందుకంటే మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అదేవిధంగా ఎక్కువగా మనకు షార్ట్ కట్ కీస్ వాటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది కనుక మీరు కొంచెం ప్రాక్టీస్ ఉంటే బెటర్. మనకి ఎట్లానే టైం ఉంది కనుక ఈ 1 మంత్
సో ప్రిపేర్ అయ్యండి. సో 100% మనకు మార్చ్లో రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో ఇదే పక్కా ఫైనల్ నేను చెప్పట్లేదు. సో నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను, అంతే, మిమ్మల్ని ఏదో మిస్గైడ్ చేయాలని కాదు. సో టైం ఉంది కనుక చదువుకుంటే బెటర్. సో నోటిఫికేషన్ వచ్చే టైం వరకు రివిజన్ చేసే విధంగా ఉంటే మనకు జాబ్ వచ్చేటువంటి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ పోస్టుల వివరాలకు వస్తే మనకు పోస్టులు మినిమం నాకు తెలిసినంత వరకు 400+ పైగా ఉండేటువంటి ఛాన్స్ ఉంది. 400 నుంచి 600 లోపు మనకి ఈ పోస్ట్ అనేది జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉండేటువంటి ఛాన్స్ ఉంది. మినిమం 400+ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అంటే 400 పైగా జాబ్స్ అనేది ఉండేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకు అంతకుముందు 600+ మీద మనకు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఒక 100 నుంచి 120 జాబ్స్ అనేది ఇప్పుడు డిపార్ట్మెంట్ కింద వెళ్ళిపోతాయి. సో అవి తీసేసిన తర్వాత ఇక్కడ ఏం కాలేదు, ఇంకేమన్నా యాడ్ చేసినట్టు యాడ్ చేసి మనకు మినిమం ఒక 350 ఆర్ 400+ నుంచే మనకు 500 ఈ మధ్యలో మనకు ఖాళీలు ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో మంచి నోటిఫికేషన్గా మనం చూడవచ్చు. సో మంచిగా ప్రిపేర్ కావండి ఇప్పటి నుంచి. 100% నోటిఫికేషన్ అనేది పక్కా వస్తుంది. అది కొంచెం అటు ఇటు లేట్ కావచ్చు, కానీ నోటిఫికేషన్ మాత్రం 100% అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడం జరిగింది. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అదే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.